వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టీవీ. పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టు ఒప్పందం రద్దు విషయంలో టెండర్ ప్రక్రియపై ముందుకు వెళ్లొద్దని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేయడంతో ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని షాక్ తగిలినట్లు అయింది. ఒప్పందాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలన్న నవయుగ సంస్థ పిటిషన్పై నేడు తీర్పు వెల్లడించిన హైకోర్టు నవయుగ సంస్థ టెండర్లను రద్దు చేస్తూ ఏపీ జెన్కో జారీ చేసిన ప్రీ క్లోజర్ ఉత్తర్వులను రద్దు చేసింది. దీంతో రివర్స్ టెండరింగ్ విషయంలో ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుందో అనే ప్రశ్నలు వినపడుతున్నాయి. తాజాగా హైకోర్టు తీరుపై చంద్రబాబు స్పందించారు. ప్రభుత్వ విధానాలను ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ ఎండగట్టారు. తాజా తీర్పుపై ప్రభుత్వం ఏం చెబుతోందని ప్రశ్నించిన చంద్రబాబు, ఇది ఇక్కడితో ఆగదని, ఈ జాప్యం ప్రాజెక్టుపై మరింత ప్రభావం చూపుతోందని అసహనం వ్యక్తం చేశారు. పోలవరంపై ప్రయోగాలు వద్దని ఎవరెన్ని చెప్పినా వినకుండా ప్రభుత్వం మూర్ఖంగా వెళ్లిందన్న చంద్రబాబు, పోలవరం ప్రాజెక్టులో లేని అవినీతిని నిరూపించాలని చూశారని మండిపడ్డారు. ఒకసారి న్యాయ వివాదం మొదలైతే ప్రాజెక్టు పూర్తవడం కష్టమని కేంద్ర మంత్రి గడ్కరీ గతంలో సూచించిన విషయాన్ని గుర్తు చేసిన చంద్రబాబు ప్రభుత్వానికి పిచ్చి అనుకోవాలా, లేదంటే రాష్ట్రానికి పట్టిన శని అనుకోవాలో అర్థం కావడం లేదంటూ ఘాటు విమర్శలు చేశారు. సీఎం జగన్ మూర్ఖంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, పోలవరం రివర్స్ టెండరింగ్ వల్ల ప్రాజెక్టుకు నష్టం వాటిల్లుతుందన్నారు. కేంద్రం చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి అర్థం కావడం లేదని, టెండర్ల విషయంలో గడ్కరీ ఎన్నోసార్లు వద్దు అని చెప్పారని, ఒక్కసారి న్యాయ వివాదం మొదలైతే ప్రాజెక్టుపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆయన స్పష్టం చేశారు. మరి చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యల ప్రకారం పోలవరం నిర్మాణం ఇంకా ఆలస్యం అవుతుందా లేదా అన్న విషయంలో మీ అభిప్రాయాలను కమెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.